అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రాసి బడుగు బలహీన వర్గాల వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ప్రసాదించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనపై ఉన్న ప్రేమను మరోసారి నిరూపించారని, అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం హైదరాబాదులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు వెళ్తున్న దళిత ప్రజాప్రతినిధుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్ప్రసాద్, ఎంపీడీఓ భీమ్సింగ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం, గోపగాని శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, సంతోష్, బత్తుల జలేందర్, శ్రీనివాస్, వెంకన్న, తడకమల్ల రవికుమార్, పరమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా కుమ్మగుట్టు మండల కేంద్రంలో వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, అంబేద్కర్ గారి వారసులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 132వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర రాజధాని కేంద్రంలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుపుతున్న సందర్భంగా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ